తిరిగి వార్తలకు స్వాగతం. కోట మండలం తిమ్మనాయుడుపాలెం గూడలి గ్రామాల్లో పోషకాహార వారోత్సవాలను నిర్వహించారు. అందులో భాగంగా గర్భవతులకు బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. కోటలోని తిమ్మనాయుడుపాలెం గ్రామంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన కల్పించారు. బాలింతలు గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అంగన్వాడీ కార్యకర్తలు వివరించారు. ఈ సందర్భంగా నవచైతన్య సేవా సమితి నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే గూడలి గ్రామంలోనూ పోషకాహార వారోత్సవాలను నిర్వహించగా వైద్యులు డాక్టర్ కిషోర్ గర్భవతులు బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. కోట రిజిస్టర్ కార్యాలయం ఎదుట బాలికల పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. రిజిస్టర్ కార్యాలయాన్ని అక్కడ నుంచి మార్చాలంటూ డిమాండ్ చేశారు. కోటలోని రిజిస్టర్ కార్యాలయం ఎదుట బాలిక పాఠశాల విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులు ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రిజిస్టర్ కార్యాలయం ఈ ప్రాంతంలో ఉండడంతో ఇబ్బందికరంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కార్యాలయానికి వచ్చి వెళ్లేవారు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, పాఠశాలకు రావాలంటేనే భయమేస్తుందని చెబుతున్నారు. కార్యాలయానికి వచ్చిన ఓ స్కూటరిస్ట్ విద్యార్థిని గాయపరచడంతో తమకు గాయాలయ్యాయని, ఇక్కడి నుంచి కార్యాలయాన్ని తొలగించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయురాలు ఆదిలక్ష్మి కోరుతున్నారు. ధర్నా విషయం తెలుసుకున్న కోట ఎస్ఐ అక్కడికి చేరుకుని సమస్య అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్ భానుమతిని కలిసి వివరణ కోరగా ఆమె సమాధానమిచ్చారు. త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నామని, వీలైనంత త్వరగా కార్యాలయాన్ని ఇక్కడి నుంచి మారుస్తామని వివరించారు. కావలి బోగోలు మండల పరిధిలో పనికి ఆహార పథకం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి పనిలోకి తీసుకునేందుకు సహకరించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ రూరల్ నాయకుడు కె ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రూరల్ మండల నాయకులు కె ప్రసాద్ మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఉపాధి హామీ పథకంలో కావలి బోగోలు ప్రాంతాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని తెలిపారు. వారిని తిరిగి పనిలోకి తీసుకునే విధంగా కోర్టు నుంచి స్టే తీసుకుని రావడంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. చిన్న బిడ్డలకు తల్లిపాలు అందించే ఆరోగ్యం మరే ఆహారం అందించదని వరికుంటపాడు ఏఎన్ఎం సూర్యావతి తెలిపారు. చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించగలిగితే వారిని వ్యాధుల బారి నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చని ఆమె అన్నారు. చిన్న బిడ్డలకు తల్లిపాలు అత్యంత ఆరోగ్యమని వరికుంటపాడు ఏఎన్ఎం సూర్యావతి చెప్పారు. మండలంలోని కనియంపాడు అంగన్వాడీ కేంద్రంలో ఆమె పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు బాలింతలకు ఆమె పౌష్టికాహారంపై సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎస్ మహాలక్ష్మి, ఎం లక్ష్మీకాంతం, కె వనజాక్షి, అంజలి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ జర్నలిస్టు దినోత్సవాలను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని నెల్లూరులో ఉపాధ్యాయులు జర్నలిస్టులను సన్మానించింది. సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించే ఉపాధ్యాయులు జర్నలిస్టులను సన్మానించుకోవడం తమ కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు జర్నలిస్టులది విశిష్టమైన పాత్రగా లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని అధ్యక్షుడు రమేష్ బాబు అన్నారు. అందుకే వారిని సన్మానించడం తమ కర్తవ్యంగా భావించినట్లు ఆయన చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం, జర్నలిస్టు డేలను పురస్కరించుకుని సంతపేట ఓబయ్యబడిలో జరిగిన కార్యక్రమంలో సాక్షి విలేకరి రమణ, టీవీ9 విలేకరి మురళి, ఐ న్యూస్ ప్రతినిధి వంశీతో పాటు విద్యా వ్యవస్థకు విశిష్ట సేవలందిస్తున్న 5 ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఎక్స్ జోన్ చైర్మన్ బయ్యా రవికుమార్, క్లబ్ మాజీ అధ్యక్షుడు డివి శరత్ బాబు, క్లబ్ సెక్రటరీ విక్రమ్, ట్రెజరర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పత్రిక ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు ఎంత అవసరమో, ఎంత ఉపయోగం అంటే అది చెప్పలేనిది, వెలకట్టలేనిది. ఎందుకంటే ఈ రోజు అవన్నీ ఒక సైడ్, ఇంకోటి అవినీతిని ఎండగట్టడం అంటే చిన్న పని కాదండి, ఒక ధైర్య సాహసాలతో కూడుకున్న పని. వాళ్ళు రాయాలి, ఒక మ్యాటర్ని తీసుకొచ్చి రాయాలి అంటే అది ఒక సాహసమైన పని అనమాట. అంత రిస్క్ తీసుకొని సమాజం కోసం పాటుపడుతున్న జర్నలిస్టుకి మా లయన్స్ క్లబ్ తరఫున చిరు సన్మానం అందుకుంటున్న జర్నలిస్టుకి శుభాకాంక్షలు. నెల్లూరు రూరల్ మండలం పెద్ద చెరుకూరు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి తెలిపారు. గ్రామంలో రోడ్ల నిర్మాణాన్ని ఆయన త్వరలోనే ఎల్ఈడి వెలుగులు తెప్పిస్తానని ప్రకటించారు.
నెల్లూరు రూరల్ మండలం పెద్ద చెరుకురు గ్రామంలోని ఎస్సీ బీసీ కాలనీల్లో సీసీ రోడ్ నిర్మాణాలను కార్పొరేటర్ ఆనం రంగమయ్యూరెడ్డి పరిశీలించారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రంగమయ్యూరెడ్డి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి పనుల్లో వేగం తగ్గిందని, మంచినీటి సదుపాయం కూడా లేదంటూ పాలకుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద విడుదలైన నిధులతో ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, త్వరలోనే ఎల్ఈడీ వెలుగులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్, రామ్మోహన్ రెడ్డి, చక్రధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పక్షపాతులుగా రాష్ట్రంలోనే వాళ్ళు అనిపించుకున్న సంగతి మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఎస్టీ కాలనీలో సప్లాన్ ద్వారా సిమెంట్ రోడ్డు మరియు 1.5 లక్షపెట్టి బీసీ కాలనీలో ఒక రోడ్డు, సీసీ రోడ్డు ఈ రోజు వేయించుకోగలిగాము. మరి ఇది ఒక్కటే సరిపోదు, మీరు రాబోయే రోజుల్లో వాటికి డ్రైన్లు కట్టండి, ఎల్ఈడి లైట్లు వేయించండి, ముఖ్యంగా వాటర్ సప్లై ఇవ్వండి. టౌన్ లో వచ్చే మాదిరిగా మున్సిపాలిటీ నీళ్లు ఏ విధంగా అయితే వస్తున్నాయో అదే విధంగా పంచాయతీ లెవెల్ లో మొన్ననే విలీనం అయిన ఈ యొక్క డివిజన్ల అన్నింటిలో కూడా వాటర్ పైప్ లైన్లు వేయండి. అప్పుడు రండి, ట్యాక్సీల గురించి మాట్లాడదాం. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కన్వేయర్ బెల్ట్ నిర్మాణ పనులను అడ్డుకున్న 3 మత్స్యకారులను అరెస్టు చేయడంపై నిరసనలు మిన్నెంటాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నబరెడ్డి సురేష్ రెడ్డి మత్స్యకారులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆర్డీఓతో చర్చలు జరపడంతో మత్స్యకారులను విడుదల చేసేందుకు పోలీసు అధికారులు అంగీకరించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట మత్స్యకారులు గత రాత్రి ఆందోళన చేపట్టారు. తమ వారిని పోలీసులు అరెస్టు చేయడంపై నిరసనలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి వారికి అండగా నిలిచారు. ఆర్డీఓతో చర్చలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ తీసుకుని మన పొలాల్లో వచ్చి వాళ్ళు కన్వేయర్ బెల్ట్ కడుతునేటప్పుడు ఆపునాయనని పెద్దరికంగా పోతే ఆయన వీడియో తీస్తున్నాడంటే, వీడియో తీసుకోవడం అంటే ఏంటి, దౌర్జన్యం చేయడమే, మన వాళ్ళు ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడమే. అందుకోసం ఏం చేశారు, ఆ సెల్ ఫోన్ తీసుకొని వచ్చారు, జరిగింది ఇంతే. కానీ వాస్తవం ఏంటంటే, జయరాం గారు చెప్పినట్టుగా ఇవాళ పవర్ ప్రాజెక్ట్స్ ఎవరైతే ఉన్నారో తీర ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళు మనకు ఒక గుణపాఠం చెప్పాలా, మన వాళ్ళని భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ కేసులు పెట్టారనేటువంటిది అర్థమైపోతుంది. మనం అందరం అర్థం చేసుకోవాలి విషయాన్ని. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో దీనికి ఇక్కడి నుంచే ఫుల్ స్టాప్ పెట్టాలా. నేలటూరులోనే మీకు ఒక గుణపాఠం చెప్పి అందరినీ భయపెట్టడానికి కోసం చేసిన సంఘటన ఇది, ఒక మీ ఊరిది కాదు. దయచేసి అందరూ అందుకోసమే ఈ రోజు ఈ సంఘటన నుంచే ఇక్కడి నుంచే తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ పరమైన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ సేవలు ఏపీలో కూడా కొనసాగించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. దీంతో తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్న ఏపీ విద్యార్థులు కాస్త తెరిపిన పడ్డట్టయింది. దీంతో పాటు ఏపీలో ఉన్న స్టడీ సెంటర్ల నిర్వహణ ఖర్చులను ఇక్కడి ప్రభుత్వమే భరించాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ 30 అక్టోబర్కి వాయిదా వేసింది కోర్టు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఏడాదితో ఏపీలో సేవలు నిలిపివేయాలని యూనివర్సిటీ భావించినా వాటిని కొనసాగించాల్సిందేనని తెలంగాణ సర్కారుకు తేల్చి చెప్పింది హైకోర్టు. దీంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దూర విద్యలో చదువుతున్న విద్యార్థులకు ఊరటనిచ్చినట్లయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 32 ఏళ్లుగా సేవలందించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్ర విభజన తర్వాత ఏడాది పాటు 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉపయోగపడింది. ఆ తర్వాతే విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో యూనివర్సిటీ నవ్యాంధ్రతో సంబంధాలు తెంపుకుంది. ఏపీలోని స్టడీ సెంటర్లకు సమాచారమివ్వడం మానేసింది. కొత్త అకాడమిక్ ఇయర్కు అడ్మిషన్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఏపీలోని 13 జిల్లాలకు సంబంధించిన 3.5 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ సర్వోదయ కాలేజీ సహా జిల్లాలో మొత్తం 8 స్టడీ సెంటర్ల పరిధిలో విద్యార్థులు అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.
వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను విద్యార్థుల ఆందోళనలను సిమటోగా స్వీకరించిన ఉమ్మడి హైకోర్టు తాజాగా యూనివర్సిటీ సేవలు ఏపీలో కొనసాగించాలని రిజిస్ట్రార్ని తెలంగాణ సర్కార్ని ఆదేశించింది. పరీక్షల నిర్వహణ, సేవలు కొనసాగించాలని తేల్చి చెప్పింది. దీంతోపాటు ప్రాంతీయ కేంద్రాల వ్యయం ఏపీ సర్కారే చెల్లించాలని చెప్పింది. దీంతో విద్యార్థుల ఆందోళనకు తెరపడినట్లయింది. కోర్సులు కొనసాగుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ కె ఆదిశేషమ్మ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ని కొనసాగిస్తున్నట్లు, మరి సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా వారి వారి డిగ్రీలు పూర్తి చేసుకోవడానికి అనుమతిస్తున్నట్టు స్టే మంజూరు చేసినారన్న సందర్భంలో మరలా ఏసైన్ వారిని రిక్వెస్ట్ చేసుకుని వారికి కోర్టు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా శాలరీస్ కూడా ఆంధ్రప్రదేశ్ నుండే ఇవ్వాలన్న ఉద్దేశాన్ని కూడా హర్షిస్తున్నాము. ఇది పిల్లలందరికి కూడా తెలియజేయడం ఏంటంటే, మీ భవిష్యత్తు వృధా కాకుండా ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరినందుకు అకాడమిక్ ఇయర్స్ కోల్పోతూ డిగ్రీ నష్టపోతామేమో, కంప్లీట్ చేయలేమేమో అన్న అసందర్భంగా అధైర్యంగా ఉన్నటువంటి మీకు ధైర్యంగా మీ డిగ్రీలని కంప్లీట్ చేసుకోవచ్చు, ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటూ క్లాసెస్ జరుగుతాయి అని తెలియజేసుకుంటున్నాము. ఇందుకుగాను మీకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పుకుంటూ పిల్లలు మళ్ళీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డీకేడబ్ల్యూ కాలేజ్ సెంటర్కి వచ్చి వారి వారి క్లాసులకు దిగ్విజయంగా హాజరవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో పాటు తెలుగు యూనివర్సిటీ సేవలు కూడా ఏపీలో కొనసాగించాలని తెలంగాణ సర్కార్కి రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చింది ఉమ్మడి హైకోర్టు. తదుపరి విచారణ అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.